మనం చూసేవన్నీ నిజాలే కానక్కర్లేదు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఈ హైవే ఎపిసోడ్లో అదే జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒంగోలు పోలీసులు ఏం చెప్తారు, వాళ్ల ద్వారానే ఈ కేసు మిస్టరీని ఛేదిద్దాం. హైవే ఘటనపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైవేలపై అప్పుడప్పుడు లారీలు మాయమవడం మామూలే. డ్రైవర్ క్లీనర్ లారీని ఎత్తికెళ్లి సరుకు అమ్ముకోవడం, దొంగలు దోచుకెళ్లారని నాటకాలాడడం పోలీసులకు తెలిసిందే. ఇలాంటివి లారీల యజమానులకు అనుభవమే. ఇది అలాంటి కేసే అనుకున్నారు. నాలుగు రోజులైతే డ్రైవర్ క్లీనర్ వచ్చి కంప్లైంట్ ఇస్తారులే అనుకున్నారు. వారమైనా వాళ్ళిద్దరు రాలేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళని లారీ ఓనర్ చెప్పడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసుల్లో ఇది నాలుగోదని తేలడంతో అలర్ట్ అయ్యారు. ఇదేదో ముఠాపనై ఉంటుందని భావించి ఇలా హైవేలపై లారీలు మాయం చేసే గ్యాంగ్స్ ఎన్నున్నాయో ఆరా తీశారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి మున్నా ముఠా గురించి. మున్నా రక్తం రుచి మరిగిన క్రూర మృగం లాంటి వాడు. ఓ చిన్న వివాదంలో తనకు అడ్డొస్తున్నారని పెద్దిరాళ్లలో ఒకరిని, కనిగిరిలో మరొకరిని అత్యంత దారుణంగా చంపేశాడు. అతి కష్టం మీద పోలీసులకు దొరికాడు. అతని నుంచి లైసెన్స్ లేని రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులకే బెయిల్ పై విడుదలైన మున్న అడ్రస్ లేకుండా మాయమయ్యాడు. అతనిలాంటి నేర చరిత్ర ఉన్న మరికొందరు గేటుగాళ్లు కూడా కనిపించకుండా పోయారు. వాళ్ళేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. పోలీసులకు మున్న మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. అతని కోసం వేట మొదలుపెట్టారు. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలియడంతో ఓ టీం అక్కడికి వెళ్ళింది. ఆ ఫామ్ హౌస్ ఎవరిదో కాదు, స్థానిక మాజీ ఎమ్మెల్యే కొడుకుది. మున్నాలాంటి నేరగాళ్లకు ఈ రేంజ్ లో ఆశ్రయం లభిస్తోంది. ఇది మన వ్యవస్థలో ఉన్న అవస్థ. పోలీసులు ధైర్యం చేసి ఫామ్ హౌస్ పై దాడి చేశారు.
మున్నాను అతని ప్రధాన అనుచరులు ఒంగోలుకు చెందిన హిదయతుల్లా షేక్ హఫీజుల్లాను అరెస్టు చేశారు. ఏంటిదంతా, పోలీసులు తప్పు చేస్తే వీళ్ళని పట్టుకున్నారేంటి అన్న డౌట్ రావచ్చు మీకు. వీళ్ళని కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. ఆ రోజు రాత్రి హైవే మీద పోలీసుల డ్రెస్సుల్లో ఉన్నది వీళ్లే. అత్యంత కరుడుగట్టిన నేరగాళ్లు. అలనాడు దేవతల్లా నటిస్తూ అమృతాన్ని కొట్టేయాలని చూసిన అసుర గణాల జాతికి చెందిన ముష్కరులు. పోలీసు వేషాల్లో లారీలను ఎత్తుకెళ్లి అమ్మేసి హైవే కిల్లర్స్ వాళ్ళు పోలీసుల సదుద్దేశంతో చేసే చెక్కింగ్ ను కూడా తమ నేరాలకు వాడేసుకుంటూ వాళ్ళు చేసిన ఆగడాలు అన్ని కావు. ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.